హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం టేస్టీ అండ్ ఈజీ ఈవినింగ్ స్నాక్ని ప్రిపేర్ చేసుకుందామా. ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి అరకప్పు బొంబాయి రవ్వని, అరకప్పు పాలని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయితే రెస్ట్ ఇద్దాము. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 2 యాలుక్కాయలని కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని అరకప్పు బెల్లం తురుమును కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టిన తర్వాత 1/4 కప్పు గోధుమ పిండిని, 1/4 కప్పు బియ్యం పిండిని, అలాగే చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకొని మళ్ళీ మెత్తగా అయితే మిక్సీ పట్టుకుందాము. ఆ తర్వాత దీనికి మరో 1/4 కప్పు పాలను కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడైతే సేమ్ ఇది మనకు దోశపిండి ప్యాటర్న్లో రెడీ అయి ఉంటుంది. దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడిగా ఉన్న నూనెలోకి గంటెతో పోసుకుంటూ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 సైడ్స్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాము. ఇవి చాలా బాగా పొంగుతాయి, చాలా ఈజీ కదా ఫ్రెండ్స్. మన వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.